మన చేసి 10,000 5 సెంటి అని లక్ష సెంటి అని కోరుకున్నాడు. ఆ టీంకి వచ్చిన వచ్చి చేస్తాడేమో
కాబట్టి మరి అంత పవర్ఫుల్ కాబట్టి నేను సంవత్సరాలు అటు చూడడం వస్తున్నారు మనకి. కాబట్టి మనం కూడా అందరూ కవర్ ఉండాలి అని ఉద్దేశం. సంతోషం అండి. మరి ఆ ప్రారంభమే విక్రాంత్ భయ్యాని అందరు కూడా ఉండండి. ఇది చాలా పవర్ఫుల్ ఇచ్చే మీరు ఏం కోరికలు చేస్తున్నారు అటువంటి తొందరగా తీర్చడానికి ఏదో విజయ సాధనం. ఓం శ్రీం శ్రీం హ్రీం క్లీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గణపతయే స్వాహ. చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇందులో శివలింగము మరియు వినాయకుడి వాహనమైనటువంటి ఏలిక విగ్రహము ఇన్ని రోజుల వరకే పెట్టలేదు. ఇప్పుడే ఇప్పుడు ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ చక్కగా నిన్నటి నుంచి ఘనంగా పూజలు ఉత్సవాలు అలాగే హోమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రెండవ రోజులో భాగంగా నేను హోమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు శ్రీధర్ ప్రవల్లిక గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు మహేష్ పంతులు గారు అలాగే సుభాష్ పంతులు గారు ఇక్కడ ఉన్నటువంటి కాల్ నివాసులు కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మరి నన్ను ఆహ్వానించడం వల్ల ఇక్కడికి కూడా రావడం జరిగింది. అలాగే మూడో రోజు రేపు విగ్రహ ప్రతిష్టాపనలు చేసి అలాగే అన్నదానాన్ని కూడా చేస్తున్నామని చెప్పేసి కమిటీ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి కాల్ నివాసులు భక్తులు అందరు కూడా వచ్చి మరి ఆ వరసిద్ధి వినాయకుడిని తమలో ఉన్నటువంటి కోరికలను కోరుకొని మరి అందరు కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, ఆ అన్నదానాన్ని స్వీకరించి తమ కోరికలను విన్నవించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జై వరసిద్ధి వినాయక జై శ్రీరామ్. ఈరోజు 16వ డివిజన్ శివాజీ హోటల్ పక్క గల్లీ శాస్త్రీనగర్ నందు వరసిద్ధి వినాయక ఆలయంలో ఆ శివలింగం యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ ఉత్సవం నిన్న పొద్దు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ ఉత్సవం 3 రోజుల పాటు కొనసాగనుంది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు ఈరోజు వేద పండితులచే హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనడం మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే
ఈ ఆలయం యొక్క 4వ వార్షికోత్సవం ఆ సందర్భంగా ఈ కాలనీ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ కాలనీ వాసులందరూ కూడా ఐక్యమత్యంతో ఇలాగే అవర్సిద్ధిని వినాయకుని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని. రేపటి రోజు 3వ రోజు ఇక్కడ అన్నదానం పెద్ద ఎత్తున జరగనుంది. భక్తులందరూ కూడా ఈ అన్నదానంలో పార్టిసిపేట్ చేసి ఆ వరసిద్ధి వినాయకుని ఆశీర్వచనాలు పొందగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ 16వ డివిజన్ కార్పొరేటర్ పంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్. జై గణేష్. వినాయక మందిర్ కి అందరూ శివలింగ్ కి ప్రతిష్టాపన కర్రూషక వాహన్ కి ప్రతిష్టాపన కర్ర కల్ సబ్కే లియ అన్నదాన్ కా ప్రోగ్రామ్ హై 24 తారీఖ్ సబ్ లోగ్ ఆకర్ ప్రోగ్రామ్ కు సఫల్ బన. శాస్త్రీ నగర్ నయాగంజ్ కే పాస్ వర సిద్ధి వినాయక మందిర్ మే శివలింగ్ కి స్థాపన కీ జా రహీ హై. మే సభీ సే అనురోధ్ కర్తా హూ కి వో ఆకర్ దర్శన్ కరే ఔర్ కల్ 24 తారీఖ్ కో ప్రసాద్ హై, ప్రసాద్ గ్రహణ కర్ ఆశీర్వాద్ ప్రాప్త్ కరే శివలింగ్ కా. జై గణేష్.